నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేస్తామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. జనసేన బీజేపీ విజయవాడలో సమావేశం నిర్వహించి ఈ ఎన్నికలపై చర్చించే. ఇందులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఏకగ్రీవాల విషయంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ని కలుస్తామని తెలిపారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలు వేయిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక ఏకగ్రీవాల విషయంలో గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్పై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలని కోరారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా. ఈ సమావేశం తర్వాత, అంటే ఈ ప్రెస్ మీట్ తర్వాత, ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల మనోహర్. అయితే పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని, పవన్కు చిరు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, రైతుల సమస్యలపై అసెంబ్లీలో ముట్టడిస్తామని తెలిపారు. ఇక పవన్ వెంట త్వరలోనే చిరంజీవి రాబోతున్నారంటూ బాంబు పేల్చారు. పవన్కు చిరు నైతిక మద్దతు ఉంటుందని తెలిపారు మనోహర్. ఇక నాదెండ్ల మనోహర్ ఇలా మాట్లాడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో తెరపైకి అనేక ప్రశ్నలు వచ్చాయి. చిరు రీఎంట్రీపై, అంటే చిరు రాజకీయ రీఎంట్రీపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఏ ఉద్దేశంతో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా సాగుతుంది. సో మొత్తం మీద చిరంజీవి గారు కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు తమ్ముడికి మేమెప్పుడు అండగా ఉంటామని చెప్పకనే చెప్పారు. కానీ పంచాయతీ ఎన్నికల సమయంలో నాదెండ్ల మనోహర్ ఈ విధంగా చిరంజీవి ప్రస్తావన తీసుకురావటం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం జనసైనికులు చిరంజీవి గారు మద్దతు జనసేనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిదే, విజయం సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి.